నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. సతీదేవి శరీర ఖండాలలో నాభిస్థానం పడిన అత్యంత పుణ్యమైన పవిత్రమైన క్షేత్రం కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కంచి కామాక్షిగా కొలువు తీరి సమస్త లోకాన్ని పరిరక్షిస్తోంది. మరి ఈ అమ్మవారికి 45 ఏళ్లగా ప్రధాన అర్చకులుగా తమ సేవల్ని అందిస్తున్నటువంటి సిఆర్ నటరాజ శాస్త్రి గారితో మనం ఈ రోజున్నాం, మాట్లాడదాం. నమస్కారం అండి. దశమహావిద్యలు అనే మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుందండి. అసలు ఈ దశమహావిద్యలు అంటే ఏంటి? అలాగే మీరు ప్రధాన అర్చకులుగా కంచిలో 45 సంవత్సరాలుగా ఉన్నారు, అలాగే అమ్మవారికి దశమహావిద్యల్లో ఎలాంటి హోమాలు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఒక్కసారి ప్రేక్షకులు చెప్తారండి? శ్రీమాత్రే నమః. మన రెడ్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఆశీర్వాదం. అమ్మవారు దయ అందరికీ పరిభ్రమ రావాలని మనం ప్రార్థన చేశాము. ఈ దశమహావిద్య చాలా పవర్ఫుల్ యజ్ఞం. ఇది జనరలీ ఇది నార్త్ డే చేసాము. మన గుడిలో 12 ఇయర్స్ మన ఈ హోమం చేసాము. 12 ఇయర్స్ సెకండ్ స్టేజ్ అండి. తర్వాత దశమహావిద్య చేసాము. ఈ దశమహావిద్య అది అంతా ఉంది. మహాకాళి టు మహాలక్ష్మి 10 రోజుల దేవుంతి. ఇది రాజ్యాధికారం, పొలిటీషియన్ చాలా పవర్ఫుల్. ఇది అది వాళ్ళు వస్తారు, రాజ్యాధికారం వస్తుంది తప్పకుండి. అది తర్వాత మహాలక్ష్మి ఉన్నారు, బిజినెస్ పీపుల్ అది కోసమే వచ్చారు. వాళ్ళకు ఏదో స్ట్రక్చర్ ఇదేంది. తర్వాత సంతాన భాగ్యం, ఎవరెవరికో సంతాన భాగ్యము. తర్వాత పెళ్ళి డిలే అవుతుంది చాలా. ఇది ఎంత వాళ్ళు అస్ట్రాలజీ చెప్తారు, దోషం ఉంది జాతకానికి దోషం ఉంది అది 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 చెప్తారు. తర్వాత మాంగళ్య బలం అది అంటే ఇలా చెప్తారు. కానీ ఈ హోమం అది చాలా అది అది. ఆ తర్వాత విద్య, పిల్లలు మంచి చదువుకోవాలా లేకపోతే ఏంటంటే అది. కానీ బిజినెస్ మ్యాన్లు బ్లాక్ మ్యాజిక్ చేశారు. బ్లాక్ మ్యాజిక్ చాలా వాళ్ళకు హెడ్ఏక్ అవుతుంది. ఆ బ్లాక్ మ్యాజిక్ అంటే ఇదిలో రాజమాదంకి చాలా ఎడ్యుకేషన్ ప్రయోగం చేయబడిందో, ఎప్పుడు ప్రయోగం చేసే ఏమీ అది వర్క్ అంటే ఈ హోమం చేయించుకుంటే నెరవేరి అవుతుంది. హోమం చేయించే వాళ్ళు కాదు, చూపిస్తే వాళ్ళకే చాలు. అద్భుతం, చూపిస్తే వాళ్ళకి. తారా ఉంది, ధూమావతి ఉంది, రాజమాదంకి, తర్వాత అమ్మవారు, భువనేశ్వరి, లలిత, కాళీ ఉంది. ఈ దశమహావిద్య అంత పవర్. ఇది అమ్మవారు ఒక విద్య. అది ఇది వచ్చింటే చూసినా కాదు చాలా విశేషం. ఇది హోమం తర్వాత ఈ భస్మం, అదే ఏ భస్మంలో 108 హెర్బల్స్ వాడుతున్నారు. హెర్బల్స్ ద్రవ్యం సెపరేట్, హెర్బల్స్ వేస్తారు. అది 100 హెర్బల్స్ నార్మల్ భస్మం అవుతుంది. 18 హెర్బల్స్ చాలా హీట్ కావాల అదికి, అప్పుడే భస్మం అవుతుంది. అదికి 10 బ్రాహ్మణాలు వచ్చి ఘీ హోమం చేసి అది రికార్డ్ ఫారెనైట్ ఇది వస్తుంది, భస్మం అవుతుంది. ఆ హోమ భస్మం హస్బెండ్ వైఫ్ 48 రోజులు తీస్తే గర్భంకి మెయిన్ బ్లాక్ ఉంది, గర్భం రాదు. బ్లాకేజెస్ ఉంటే గర్భం రాదు. అది సైన్స్, ఇదే సైన్స్. ఇప్పుడు ఇద్దరు 30 డేస్ చేస్తే ఎవరు బాగా బాడీలో బ్లాక్ తెలియదు. అదే హస్బెండ్ వైఫ్ తీస్తే 30 డేస్ ఇది బయట వచ్చింది. అదే ఉదయం స్నానం చేసిన తర్వాత లిటిల్ వాటర్ గట్టి ఏమీ ఊరికే చేస్తే అది 48 రోజులు చేసిన తర్వాత తప్పకుండా 6 మంత్స్లో మంచి న్యూస్ అందరికీ చెప్తారు. ఇది మన మోర్ దెన్ 8000 కపుల్కు మనం ఇస్తాము. అవుట్ ఆఫ్ దిస్ 7900 పీపుల్ ఇంక్లూడింగ్ 14 ఇయర్స్ పెళ్లి కూడా వచ్చింది. అదిలో కపుల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. అంత ఇది అంత మన హోమం అంతే సైన్స్ మిక్స్ చేసే అదే అంటే అది హోమం ఇప్పుడు చేసాము. ఇది అందరికీ ఈ టైం మన అదే మన అందరికీ ఫస్ట్ మహాసంకల్పం చేసే అంత సంకల్పం అవ్వడం చాలా పవర్. ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరు ఇక్కడ ఈవెన్ డబ్బు ఏమీ లేదు వాళ్ళకు మన సంకల్పం చేశారు.
అది అమ్మారు అనక అంతర్కం పోస్తుంది. అందుకే ఇక్కడ మీరు లోకక్షేమం కోసం, లోకక్షేమం ఇది సంకల్పమే, లోకక్షేమం అందరికో, మన హిందూకు మాత్రం కాదు, ముస్లింస్, క్రిస్టియన్స్. క్రిస్టియన్ కప్పులు వచ్చి తీసుకున్నారు, క్రిస్టియన్ కప్పులు వచ్చారు ప్రెగ్నెన్సీ కోసం వచ్చి తీసుకెళ్ళారు, వచ్చి పోనారు. అమ్మవారు తారా దేవత అంటే బుద్ధిస్టుకు చాలా విశేషం. తారా అమ్మవారికి తారా తారా హోమం దీని ఉంటి. కామాక్షి అమ్మవారికి బౌద్ధ దర్శనాంగిని వాళ్ళ పేరు, బౌద్ధ దర్శనాంగి పేరు. అంత విశేషం కంచి కామాక్షి. ఎవరెవరు ఏంటిలే శ్రీవిద్య పూజ చేశారే వాళ్ళు అందరికీ ఈ గుడి చాలా విశేషం. అంటే ఈ గుడిలో మహాలక్ష్మి, అన్నపూర్ణి, వారాహి, సరస్వతి, భైరవర్, దుర్గా అంతా ఈ ఒక్క గుడిలే ఉంది. తర్వాత అమ్మకు ముందు శ్రీ యంత్రం ఉంది. ఆ అమ్మవారికి పౌర్ణమి పౌర్ణమి స్వాసిని పూజ, నవావరణ పూజ చేస్తాము. ఆ నవ ఆవరణం మీన్స్ 9 ఆవరణంశం. ఒక్క ఆవరణ 64 దేవత ఉంది, 64 crore. అదే ఎవరికి కులదేవతం తెలియదంటే అందరికీ కులదేవత ఉంది. ఆ కులదేవతం తెలియదంటే ఈ గుడిలో ఉంది శ్రీచక్ర అర్చన చేసి ఆ కులదేవత పోతుంది, వెళ్తుంది, వర్తిస్తుంది. అంటే అంత దేవత ఏంటి అంటూ ఉంది. అది ఏం పేరు తెలియదుగా ఇక్కడ కుంకుమ అర్చన చేసి ఆ కుంకుమ ప్రశాంతిస్తే శ్రీచక్ర కుంకుమ. ఇది అమ్మవారు గాయత్రి మండపంలో కూర్చున్నారు. గాయత్రికి 24 అక్షరాలు, 24 స్తంభం ఉంది. అక్క ఒక్క మంత్రం చెప్తే 1 crore అవుతుంది. అదే అమ్మవారికి కామ కోటి, కోటి మీన్స్ క్రోర్. వాళ్ళు పంచప్రదా సనాసీన పరబ్రహ్మ స్వరూపిణి, శివ విష్ణు బ్రహ్మ రుద్ర కింద నా సదాశివన బిడ్డ మాదిరి పైన అమ్మవారు కూర్చున్నారు. సదాశివుడి మీద మనం ఫోటోల్లో చూసి ఫోటోలు కూడా అదే. అమ్మవారికి 2 నేత్రాలే, ఈ నేత్రం సరస్వతి, లెఫ్ట్ లో లక్ష్మి ఉంది. సరస్వతి ఉంటే లక్ష్మి లేదు, లక్ష్మి ఉంటే సరస్వతి. ఆ గుడిలో వచ్చి అందరూ నేత్ర అది ఆశీర్వాదం చేస్తారు. అంత విశేషం సరస్వతి ఉంటే ఆటోమేటిక్ గా లక్ష్మి వచ్చేస్తుంది. ఆ విషయాన్ని గుర్తిస్తే బాగుంటుంది, వాళ్ళిద్దరికి గొడవలు పెట్టేయకుండా. అదే అమ్మవారు ఇది ముందు ఉంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సైవిద లక్ష్మి సరస్వతి వాళ్ళకి అమ్మవారికి చామరం చేశారు. అంత ఇది అమ్మ పరదేవత అమ్మవారి కటాక్షం. అందుకని రావాలా మనం ప్రార్థన చేస్తాము. సార్ ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఈ కామాక్షి ఇప్పుడు మన కంచీపురంలో ఇది జరుపుతున్నారు కదా సార్ ఈ కార్యక్రమం, మరి అక్కడికి రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అది వాళ్ళేంటి, వాళ్ళు పేరు గోత్రం అడ్రస్ పంపిస్తే వాళ్ళు ఆ రోజు సంకల్పం చేసి వాళ్ళకి ప్రసాదం పంపిస్తాం. ఎంత అవుతుంది సార్ దానికి? అది ఏది కాదు. ఏమిటి అది? లోకక్షేమం కోసం చేస్తున్నారు కాబట్టి ఇదేం బిజినెస్? మెయిన్ ఏంటంటే ఇప్పుడు బిజినెస్ గురించో లేదు వేరే ఉంటే ఫ్యామిలీ వాళ్ళు అక్కడ పర్సనల్ అక్కడ వచ్చారు బిజినెస్ కోసం, అక్కడ వస్తారు వాళ్ళు అందరూ వస్తారు. కానీ ట్రావెలింగ్కు డబ్బు ఏమీ లేదు, వాళ్ళు ఎప్పుడు వస్తారు? అదికే మనం ఏం చెప్తారు, వాళ్ళు డబ్బు ఏమి కాదు, మీరు అడ్రస్ పేరు గోతం చెప్పి మనం సంకల్పం చేసి ప్రసాదం పంపిస్తాము. వాళ్ళు అందరికీ అవుతుంది. అమ్మవారు సర్వవ్యాపి ఎక్కడో ఉన్నారు, అదే వాళ్ళ అనుగ్రహం వాళ్ళు వస్తుంది. సో వాళ్ళ పేరు గోత్రనామాలు మీరు అడ్రస్ నేను చెప్తాను, అడ్రస్ కి పంపిస్తే చక్కగా వాళ్ళ గోత్రనామాలు పేరే ఉంది దాంట్లో. నటరాజ శాస్త్రి ఉంది, అది నటరాజ శాస్త్రి కామాక్షంబాల దేవస్థానం కాంచీపురం రాస్తే మనకు వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని డేస్? 10 రోజులు కదా, 10 రోజులు 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ 10 రోజులు అక్కడికి రాని వాళ్ళు ఇక్కడ ఏదైనా నియమాలతో ఉండాలంటారా? అంటే వాళ్ళ గోత్రనామాలు అవి పంపించారు అనుకోండి, ఏదైనా నియమాలతో ఆ రోజు వాళ్ళు మార్నింగ్ స్నానం చేసి ఆ రోజు మాత్రం ఎన్వి అది ఏమి నాన్ వెజ్ తినకూడదు స్నానం, అది ఒకటే అంతే. ఎన్ని చేపడది ఏమి అక్కర్లేదు, కానీ ఒక రోజు మాత్రం అదవద్దు. అంటే ఆ రోజు ఒకటి. ఏ రోజు సార్ అంటే 10 రోజులు? వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు. ఓకే, 10 రోజు ఉంటే చాలా విశేషం, ఒక రోజు కన్వీనియంట్ ఉంటే ఏం. ఏ సమయాల్లో అవుతాయి సార్ ఇవి? ఇది మార్నింగ్ 7 to 1:30 వరకు. సాయంకాలం పారాయణం ఉంది, అదుకు 1 day ఫుల్ ఉంది. సాయంకాలం లలిత సహస్ర పారాయణం, ఖడ్గమాల త్రిశతి పారాయణం ఉంది. రోజు 10 కన్యా పూజ, 10 వడుగ పూజ, 10
కుమారి పూజ అంతా జరుగుతుంది, అన్నదానం ఉంది. ఆ టైంలో ఇక్కడ వీళ్ళు లలిత సహస్రనామ పారాయణం లాంటివి చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు సార్? అదే అక్కడ అమ్మవారి ముందు ఉంటామే వాళ్ళ సంతోషం అవుతుంది. అదే ఇంకా ఒక విశేషం చెప్పండి సార్, అప్పుడు మాలయపక్షం, మాలయపక్షం పితృ ఆశీర్వాదం వస్తుంది, మాలయపక్షం చేసేది. అది జనరల్ ఏం మాలయపక్షం అందరూ ఇది ఎనిమిది లేని తీరు, అదే ఇంకా సేఫ్ వాళ్ళు పూజ చేసి మాలయపక్షాల్లో తినకూడదు అని అంటున్నారు, అంతేనా? కానీ అలాంటి నియమాలు ఎవరు జనరల్ గా ఎవరు ఈ మధ్య కాలంలో ఎవరు పాటించట్లేదు. మాలయపక్షాల్లో తినకుండా ఉంటేనే మంచిది అంటారా? మంచిది. మాలయపక్షం అంటే మాలయపక్షాలు, మాలయపక్షం మన తిది ఇస్తారు కదా, ఒక్కొక్కరు తిది అదిగి 15 రోజులు మాలయపక్షానికి పితృ కోసం అలర్ట్ చేశారు. అప్పుడు అలర్ట్ చేసి మీరు ఇది ఏది వద్దు అని చెప్తారు. మీరు ఒకరు చతుర్థిలో వాళ్ళు ఫాదర్ పోయింటారు, ఇంకా పంచమి అంటే ఆ తిది పోదు వాళ్ళు ఏమేమి చేయకూడదు అంటే అదే మాలయపక్షం. జనరలీ ఆనీనం ఎదుం నాన్ వెజ్ అలాంటివి ఏమి తినకుండా కొంచెం పితృదేవతల రుణం తీర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇది ఏమిటి అంటే ఇది సేఫ్టీ ఫర్ హెల్త్. ఎప్పటి నుంచి అయితే వరకు బ్రేక్ బ్రేక్ వచ్చే అంటే అది డైజెషన్కి చాలా టైం అవుతుంది. ఎన్వి చేసి డైజెషన్ డైజెషన్ అవుతుంది, అప్పుడు అది 15 రోజులకు రెస్ట్ అవుతుంది అంత బాడీ అంతా. అది మామూలుగా చేసే కాలేదు. అందుకోసమే మీరు ఉపవాసము, ఏకాదశి, ద్వాదశి లేకపోతే అమ్మవాస పౌర్ణమి ఉపవాసమే జస్ట్ ఆయిల్ డ్రాప్ చేసి మిషన్ బాగా ఉంటే అది కోసమే. అదే అదే ఈ మిషన్ జాగ్రత్తగా అది జాగ్రత్తగా ఉండాలి, అది చేశాం. అది కోసమే ఉపవాసం ఉంటే హెల్త్ గురించి చేశారు. అదే మేము కొబ్బరికాయ గుడిలు పోతే కొబ్బరికాయ బనానా ఇచ్చేది కాదే, అది ఉంది చాలా హెల్త్ ఫుల్ది. ఒక ఇది యాంటీబంటూ అంత పవర్. ఆపిల్ చెప్తారు అంటిపంటు చాలా పవర్, కానీ ప్రధానంగా అరటిపళ్ళే పెడుతూ అంటిపంటు. అదే డైజెషన్ కు అదే తమలపాకు, డైజెషన్ కోసం తాంబూలం. అది అంత హెల్త్ వైజ్ ఒక్కొక్క పూజ. అది మీ పంచామృతం అంటే మన ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ చేశారు, అది అందుకే పంచామృతం చేసి అది వాటర్ ఇప్పుడు ఒక బనానాల అది జాగ్రీ మిక్స్ చేసి ఆ ఫుల్ వాటర్ వస్తుంది బయట, బనానా వాటర్ అంటి పంటలేదు, అది ఫుల్లీ గ్లూకోజ్ అంత ఇది. అదికోసం దాన్ని నమ్మిన వాడికి, దాన్ని చదివిన వాడికి అర్థమవుతుంది, ఊరికే మూఢనమ్మకాలను కొట్టిపారిస్తుంటారు వాళ్ళది. ఏంటే మీరు చదువుకునే ఏమిటి ఎదుకు ఎదుకును వాళ్ళు అది కాదు. ఎవరు అన్ని ఎడ్యుకేషను వాళ్ళకి ఏమి కాదు, నమ్మకం. వాళ్ళు శాస్త్రీయ గారు చెప్తారా ఓకే, వాళ్ళు ఏమి ఏది వాళ్ళే మనకు బేస్. వాళ్ళు మన ఏమి చెప్తారో అది ఏమి ఏమి అడుగుతారు అదే అదే వాళ్ళు బేస్ వచ్చేసారు. ఇదే మనకేంటి అప్పుడు మన శాస్త్రి గారు లేకపోతే ఎవరు తెలుసు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేయవల. ఇదే ఇది విఘ్నేశ్వర పూజ ఇప్పుడు వస్తుంది, అప్పుడు ఏంటి రైన్ హార్వెస్టింగ్ అంటే అది బెస్ట్. ఇప్పుడు అప్పుడు వర్షం వస్తుంది, ఆ వర్షంకు స్టోరేజ్ చేయవల. అప్పుడు క్లే తీసి గణపతి చేసి పూజ చేసి తర్వాత అక్కడ రీసైక్లింగ్ అవుతుంది. అదే అప్పుడు చాలా ట్రీస్ ఉంది, అప్పుడు ట్రిమ్ చేయవల. అదికంటే పత్రం పూజ చేయవల గణపతికి, 26 పత్రం, 14 పూజ పత్రం అంతా చేయవల. అప్పుడు చూస్తే అప్పుడు ట్రీ కటింగ్ అంటే ట్రీకి బెస్ట్. ఇది అంతా సైన్స్ అంటే. చాలా చక్కగా వివరించారు సార్. అలాగే మీరు 45 ఏళ్ళగా అమ్మవారికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు, ఒక్కసారి అమ్మ గురించి మీ మాటల్లో. అదే 45 ఇయర్స్ అమ్మవారు పూజ చేసాము. అదే మన పరంపరే ఉంటాయి. ఆ గుడికి శంకరాచార్యరే ధర్మగత, ఆదిశంకర అమ్మవారి దగ్గరే ఐక్యమైనారు. ఆదిశంకర వాళ్ళే ఫస్ట్. ఇప్పుడు శంకర విజయేందర్ సరస్వతి స్వామి ఉన్నారు, వాళ్ళు 78 పీఠాధిపతి. వాళ్ళే ధర్మాన అమ్మవారు ఎప్పుడు పూజ చేసే ఫస్ట్ మర్యాద హానరు శంకరాచార్యకి చేసాము. అక్కడ విగ్రహం చేశారు, విగ్రహం ఫస్ట్. అప్పుడు ఇప్పుడు ఎవరు ప్రసన్న పీఠాధిపతి ఉన్నారు వాళ్ళకి హానర్ చేశారు.
అంతే ఇది. ఇదే అమ్మవారు శక్తిపీఠంలో కామాఖ్యాల యోని పట ఏ యోని అక్కడే ఇక్కడ అమ్మవారు నాభి పట్టిందంట. ఇది అమ్మవారు అదే చెప్తారు కదా, ముందు గాయత్రి మండలం కూర్చున్నారు అంతే. అందరికీ మన ప్రార్థన చేసాము. అంత వ్యూవర్స్కు ఈ రోజులైతే మంచి పీరియడ్ రావాలంటే మనం ప్రార్థన చేసాము. ఖచ్చితంగా శ్రీమాత్ర, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సెప్టెంబర్ 12 నుంచి అలాగే సెప్టెంబర్ 21 వరకు ఈ హోమాలు జరుగుతాయి. మరి మీ కుటుంబ క్షేమం కోసం చక్కగా మీ గోత్రనామాల్ని కూడా పోస్ట్ చేయండి. అక్కడ మీ గోత్రనామాలతో చక్కగా అర్చనలు కూడా జరుగుతాయి. దీనికి ఎలాంటి ఖర్చుతో కూడుకున్న పని కాదు కాబట్టి ఒక్క పోస్ట్ని పంపించండి. మీ క్షేమాన్ని మీరే కోరుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి మీ గోత్రనామాల్ని మీరు పంపించండి.